केंद्र राष्ट्र प्रभुत्वालु रैतुलु पंडिंचिन वरि धान्यानि तक्षणमे कोनालनि कांग्रेस पार्टी जिल्ला महिला नायकुरालु नुनावत राधा प्रभुत्वानि डिमांड चेशारु। తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయం నుండి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు। ఈ ర్యాలీలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గ స్థాయిలో మరి కొనాలనే ఉద్దేశంతో మరి రైతు పక్షాన ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో మరి పెద్దలు జన్నారెడ్డి భరచంద్రారెడ్డి గారి అధ్యక్షతన మరి భారీ ఎత్తున ర్యాలీతో ఇక్కడ దీక్ష నిరసన చేయడం జరిగింది। మరి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాము। మరి నిన్న ఢిల్లీలో పోయి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ధర్నా చేయడం దీక్ష చేయడం అనేది మరి గతంలో కూడా ఎన్నో ప్రభుత్వాలు మరి ఎన్నో సీఎంలు రాష్ట్రాన్ని ఏలినటువంటి సందర్భాలు ఉన్నాయి। రాష్ట్ర సమస్య ఏదైనా ఉంటే సీఎం పరిస్కరించే అటువంటి సందర్భాలు కూడా గతంలో ప్రభుత్వంలో మనం చూసే ఉన్నాం। మరి పెనుభారం అటువంటి రాష్ట్రం మీద పడితే ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేసి మరి ప్రజలకు న్యాయం చేసే విధంగా గతంలో పాలన జరిగింది। మరి ఇప్పుడు స్వయంగా సీఎం గారే దీక్షలో కూర్చోవడం అనేది ఇది మేము మొట్టమొదటిసారిగా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా వింటా ఉన్నాము। మరి ఈ ఒరి కొనుగోలును మరి గతంలో ఉన్న మీరు మాట్లాడిన మాటలు సీఎం కేసీఆర్ గారు ప్రతి ఒక్క గింజ రైతు గింజను నేను కొంటాను రైతుకు అండగా ఉంటాను అన్న అటువంటి మాటలు ఈ రోజు మరి తుంగలో తొక్కేసి మళ్ళీ ప్రజల సమస్యలను ప్రజల మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే మరి రుణమాఫీ చేస్తానన్నది ఒక దఫాల రుణమాఫీ చేస్తానన్న విషయాన్ని ఎందుకు పక్కకు పెట్టారు? రుణమాఫీ చేయలేదు। మరి పత్తి రైతులు మిర్చి రైతులు ఇక్కడ దాదాపు మహబూబాబాద్ జిల్లాలో మిర్చి రైతులు 26 మంది మిర్చి రైతులు చనిపోవడం జరిగింది। మరి అటువంటి రైతులకు ఏ కుటుంబాన్ని పరివర్షించిన పాపాన పోలేదు, ఏ కుటుంబాన్ని భరోసా ఇచ్చింది లేదు। ఒక కుటుంబానికైతే భార్యాభర్తలు ఇద్దరు పురుగుల మంది తాగి చనిపోయినటువంటి కుటుంబం శనిగపురంలో, అటువంటి కుటుంబానికి కూడా ఇప్పటి వరకు భరోసా ఇచ్చిన దాఖలా లేదు। ఇప్పుడు నేను రైతు పక్షాన పోరాటం చేస్తున్నాను, వరి కొనాలనేసి కేంద్రం మీద పోరాటం చేస్తున్నాను అనేసి దొంగ దీక్షలు చేసి ప్రజలను మళ్ళీ మోసం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నదనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను। ఇప్పటికైనా ప్రజలు మేలుకోవాలి। ఈ కేసీఆర్ మరి అక్కడ ఇక్కడ కేడి అక్కడ మోడీ ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి నాటకం ఇది। మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మరి పెంచిన ధరలు పెట్రోల్ ధరలు అయితే గానీ డీజిల్ ధరలు అయితే గానీ గ్యాస్ ధరలు అయితే గానీ ఇప్పుడు గ్యాస్